చిత్ర పరిశ్రమలో మరో కొత్త వివాదం చెలరేగింది. థియేటర్స్ విషయంలో నిర్మాతల మధ్య అగ్గి రాజేసుకుంటోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ పేటా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాతలు వల్లభనేని అశోక్, ప్రసన్న కుమార్ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. టాలీవుడ్ లో థియేటర్ల మాఫియా రాజ్యం ఏలుతోందని వీరిద్దరూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వ్యాఖ్యానించారు. వల్లభనేని అశోక్ ఇంకాస్త ఘాటుగా దిల్ రాజు, అల్లు అరవింద్ పేర్లు ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో మెగా కాంపౌండ్ నుంచి రియాక్షన్ మొదలైంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అల్లు అరవింద్ కు సన్నిహితంగా ఉండే బన్నీ వాసు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అశోక్ వల్లభనేని, ప్రసన్న కుమార్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని బన్నీ వాసు వ్యాఖ్యానించారు. బన్నీ వాసు గీతా గోవిందం చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ప్రసన్న కుమార్, వల్లభనేని అశోక్ సహనం కోల్పోయే పరిస్థితి తీసుకొస్తున్నారు. మేము తిట్టాలి అనుకుంటే సంస్కారం అనే హద్దు దాటితే సరిపోతుంది అని బన్నీ వాసు వార్నింగ్ ఇచ్చారు. అల్లు అరవింద్, దిల్ రాజు, యువి క్రియేషన్స్ వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ మాఫియా సాగిస్తున్నారంటూ అశోక్ వల్లభనేని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పేటా చిత్రానికి థియేటర్స్ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. థియేటర్స్ మాఫియా నడిపిస్తున్న వారిని నయీం ని షూట్ చేసినట్లు షూట్ చేయాలని వల్లభనేని అశోక్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి కుక్కలకు బుద్ధి చెప్పాలి అంటూ అశోక్ వల్లభనేని వేదికపై సహనం కోల్పోయారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా రెండవ వారం నుంచి పేటా చిత్రం దూసుకుపోతుందని వల్లభనేని అశోక్ అన్నారు. ఈ సంక్రాంతి బరిలో 4 బడా చిత్రాలు నిలవడంతో థియేటర్ సమస్య ఏర్పడింది. బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్, రామ్ చరణ్ బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న వినయ విధేయ రామ, వరుణ్ తేజ్ వెంకీ నటించిన ఎఫ్2 చిత్రాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. వీటితో పాటు రజనీకాంత్ పేటా చిత్రాన్ని కూడా విడుదల చేస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద పోటీ తీవ్రం కానుంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.